మిత్రమా, నువ్వెప్పుడూ నీ గెలుపు కోసమే పరిగెత్తు, ఒకరి ఓటమి కోసం కాదు. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడూ వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడు. గెలవడమంటే ఓడించడం కాదు. క్షమాపణ అంటే మనం తప్పు చేసినట్టు కాదు, వారు ఒప్పు చేసినట్టు కాదు, మనం బాంధవ్యానికి విలువ ఇస్తున్నామని అర్థం. తాను గెలుస్తూ ఇతరులను గెలిచేలా చేసేవాడే నిజమైన విజేత అని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.